తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ చింతమోహన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వారధి బ్రిడ్జి ఏర్పాటుకు శ్రీవారి నిధులు 700 కోట్ల రూపాయలు వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించాలని, ముఖ్యంగా తిరుమలలో ఉన్న నీటి సమస్య పరిష్కరించేలా అధికారులు నిధుల వినియోగంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాని నిర్మాణ పనులు 700 కోట్లు దేవస్థానం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పు, నా మనసులో ఉద్దేశం చాలా తప్పు. ఎన్నో నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఆ డబ్బు తీసుకొని వచ్చి దీ వారధి కొరకు ఖర్చు పెట్టి ఉంటే బాగుంటుంది. మద్రాసులో కూడా చాలా జరిగాయి, ఢిల్లీలో జరిగాయి. ఇంత 700 కోట్ల రూపాయలు ఈ వారధి పైన దేవస్థానం డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఆ నిధులను వేరే మంచి విషయాల్లో, హాస్పిటల్స్, కాలేజీలు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది. ఆ వారధికి క్రితం ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన వెనక్కి తీసుకోవడం మంచిది. రెండోది అవిలాల ట్యాంకు, ఆ ట్యాంకు కూడా అనవసరం. మనకు ఈరోజు తిరుపతిలో ఉన్న సమస్య, తిరుమలలో ఉన్నటువంటి సమస్య మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యను పరిష్కారం చేయకుండా అవిలాల ట్యాంకుకు అది ఖర్చు పెట్టడం అనేది నా దృష్టిలో మంచి పని కాదు. ఈ రెండు విషయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రెండు ప్రాజెక్టులు ఖర్చు పెడితే బాగుంటుంది. అవిలాలను ట్యాంకు చేయాలి కానీ అదేదో పార్క్ చేయడం అనేది పొరపాటు. ఎన్ని గంటలకు నిద్ర లేచారు మీరు? కాస్త గెస్ట్ ఉంది, మేము మొదటి పోతే ఉంది. పర్సనల్ సబ్జెక్ట్ బోల్ సబ్జెక్ట్ పూజా కే సార్.